తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఐదవ వార్డులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని హోంమంత్రి తానేటి వనిత సందర్శించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హోంమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు హోంమంత్రి తెలిపారు. ఎక్కడ చూసినా శివాలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో భక్తులు పోటెత్తి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మా కొవ్వూరు నియోజకవర్గం ప్రశానికానికి నాయకులకు అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి షష్ఠి అనగానే నేను ప్రయాణమై వస్తుంటే ప్రతి శివాలయం దగ్గర కూడా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలవాలని పూజించాలని కుటుంబానికి మంచి జరగాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజున పూజ చేసుకుంటున్నారు. నిజంగా మరి మనం ఏ కార్యం తలపెట్టినా ఏం చేసినా మన కుటుంబాలలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి, మన ఫ్యామిలీ వరకు మనం బాగుండాలని ముందు దేవుని కోరుకుంటాం. తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళ కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఇట్లా అందరికీ కూడా పూజలు చేస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది అంటే దేవతలందరూ దేవుళ్ళందరూ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క పక్షాన నిలబడి ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నారన్నది మా అందరి నమ్మకం. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు దేవుని దయని మాట్లాడుకుంటారు. నిజంగా దేవుని ఆశీస్సులు ఉంటేనే ఈ రోజున మనమందరం కూడా ఈ నిమిషం వరకు కూడా సజీవులుగా ఉన్నామనేది అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్క పనిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలలో అందరిలో అందరి కుటుంబాలలో కూడా సంతోషం వెలివిరియాలని, వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని అనుకుంటున్నాను.